గౌతమిపుత్ర శాతగర్ని గురించి సంబంధించినది. ఈ క్రింది వాటిలో గుర్తించండి: ఏ, ఇతను క్రీస్తు శకం 62లో రాజ్యానికి వచ్చాడు; బి, మలి శాతవాహన రాజులలో మొదటివాడు మరి గొప్పవాడు; సి, గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను, గుణగణాలను, గొప్పతనాన్ని అతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం తెలియజేస్తుంది; డి, పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవే. ఏ మరియు బి, సి ఇవన్నీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి సమాధానాలు. ఇక ఇలాంటి మరిన్ని ప్రామాణికరమైన ప్రశ్నలు మీకు చేరుతున్నాయి కాబట్టి సపోర్టుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రశ్న: నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణిని ఈ విధంగా ప్రశంసించింది. ఏ, ఏకబ్రాహ్మణుడు; బి, త్రిసముద్రతోయ పీతవాహనుడు; సి, క్షత్రియ దర్పమాన మర్దనుడు. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ డి. నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణిని ఏకబ్రాహ్మణుడు అని, త్రిసముద్రతోయ పీతవాహనుడు అని, క్షత్రియ దర్పమాన మర్దనుడు అని ఇలా ప్రశంసించింది నాసిక్ శాసనంలో. శాతవాహన కుల యశః ప్రతిష్టాపన కరుడు అనే బిరుదు ఎవరికి కలదు? గౌతమిపుత్ర శాతకర్ణికి. నాసిక్ శాసనం ఎవరిని దక్షిణ పతేశ్వరుడుగా పేర్కొన్నది? వశిష్ఠపుత్ర రెండోపులమావిని నాసిక్ శాసనం దక్షిణ పతేశ్వరునిగా పేర్కొన్నది. ఇక శాతవాహన కుల యశ ప్రతిష్టాపన కరుడు గౌతమిపుత్ర శాతకర్ణి. సుయే విహార శాసనం ఏం తెలియజేస్తుంది? కుషాణ చక్రవర్తి కనిష్కుడి సింధు నది దిగువ దేశాన్ని ఆక్రమించాడని తెలియజేస్తుంది సుయే విహార శాసనం. శాతవాహన వంశంలో ఆరో ప్రశ్న: శాతవాహన వంశంలో గొప్ప రాజులలో చివరి వాడు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన వంశంలో గొప్ప రాజులలో చివరి వాడు. వశిష్ఠపుత్ర శాతకర్ణి బిరుదు క్షత్రప అని ఏ శాసనం తెలియజేస్తుంది? నానాఘాట్ శాసనం. నానాఘాట్ శాసనం వశిష్ఠపుత్ర శాతకర్ణిని యొక్క బిరుదు క్షత్రప అని తెలియజేస్తుంది. ఎనిమిదో ప్రశ్న: బాణ మహాకవి యజ్ఞశ్రీ శాతకర్ణిని ఏ విధంగా స్తుతించాడు? త్రిసముద్ర ఈశ్వరుడు, త్రిసముద్రేశ్వరుడుగా స్తుతించాడు. మూడో పులమావి కాలంలో శాతవాహన విహారాన్ని మహాసేన అధిపతి కండనాగుడు పాలిస్తున్నట్టు తెలిపే శాసనం ఏది? మ్యాకధోని శాసనం. మూడో పులోమావి కాలంలో శాతవాహన విహారాన్ని మహాసేన అధిపతి కండనాగుడు పాలిస్తున్నట్టు తెలిపే శాసనమే మ్యాకధోని శాసనం. మ్యాకధోని శాసనం. రాజ్యం తండ్రి నుండి కుమారునికి వంశ పారంపర్యంగా సంక్రమించేదే. రాజ్య భారాన్ని స్వీకరించడానికి ముందు రాజపుత్రులు పాలనకు అవసరమైన అన్ని విద్యలలో శిక్షణ పొందేవారు అని ధృవపరిచే శాసనం ఏది? ఆ శాసనమే కారవేలుని హతిగుంఫా శాసనం. కారవేలుని హతిగుంఫా శాసనం రాజపుత్రులు పాలనకు అవసరమైన అన్ని విద్యలలో శిక్షణ పొందాలని ధృవపరుస్తున్నటువంటి శాసనం. రాజ్య భారాన్ని స్వీకరించడానికి ముందు శాతవాహనాల కాలం సంబంధించి రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహా ఇచ్చేవారు ఎవరు? వారు రాజామాచ్యులు అని పిలిచేవారు. వారిని రాజామాచ్యులు అని పిలిచేవారు. ఇక 12 ప్రశ్న: ఆహారాలకు అంటే రాష్ట్రాలకు. ఇక్కడ శాతవాహనుల కాలంలో ఆహారాలు అంటే రాష్ట్రాలు అని అర్థం. సో ఈ రాష్ట్రాలకు అధిపతులుగా ఉండి నాటి పరిపాలన నిర్వహించే వారిని ఏమనేవారు? అమాత్యులు అనేవారు. రాష్ట్రాలకు అధిపతులు ఉంటూ పరిపాలన నిర్వహించేవారే అమాత్యులు. అమాత్యులు. శాతవాహనుల కాలంలో ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమించబడ్డ మంత్రులు ఎవరు? మహామాతృలు. ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమించబడ్డ మంత్రులు ఎవరంటే మహామాతృలు. 14 శాతవాహనుల కాలంలో వస్తు సంచయమును భద్రపరిచే అధికారి ఎవరు? శాతవాహనుల కాలంలో వస్తు సంచయమును భద్రపరిచే అధికారి బండాగారికుడు. బాండాగారికుడు, బాండాగారికుడు అంటారు. శాతవాహన కాలంలో ద్రవ్యరూపమైన ఆదాయాన్ని భద్రపరిచేవారిని ఏమని పిలిచేవారు? హిరణ్యకుడు లేదా హిరణికుడు అని పిలిచేవారు. సైన్య వ్యవహారాలను చూసేవారిని ఏమని పిలిచేవారు? మహాసేనాపతి. మహాసేనాపతి సైన్య వ్యవహారాలను చూస్తాడు. హిరణ్యకుడు ద్రవ్యరూపమైన ఆదాయాన్ని భద్రపరుస్తూ ఉంటాడు. హిరణ్యకుడు లేదా హిరణికుడు. రాజపత్రాలను, రాజశాసనాలను
రచిస్తూ రాజుకు అంతరంగిక కార్యదర్శిగా పనిచేసే వారిని శాతవనుల కాలంలో ఏమని పిలిచేవారు అంటే లేఖకుడు అని పిలిచేవారు. రాజపత్రాలను రాజశాసనాలను రచిస్తూ రాజుకు అంతరంగిక కార్యదర్శిగా పనిచేసేవారే లేఖకుడు. 18th శాతవనుల కాలంలో రాజు ఆజ్ఞలను రాజ వ్యవహారాలను పత్రాలు రాసి భద్రపరిచేవారిని ఏమని పిలిచేవారు? నిబంధకారులు లేదా అక్షపటకులు. నిబంధకారులు లేదా అక్షపటకులు అనేవారు రాజు వ్యవహారాలను పత్రాలు రాసి భద్రపరిచేవారు. అక్షపటకుల శాఖ అనగా ఏమిటి? అక్షపటకుల శాఖ అనగా రికార్డ్ ఆఫీస్ రాజ్యపాలనలోని ఉన్నత ఉద్యోగులతో కూడిన కేంద్ర సచివాలయమే రికార్డ్ ఆఫీస్. 20th శాతవాహన కాలంలో గోవర్ధనాహారం, మామలహారం అనేవి ఏమిటి? ఇవి రాష్ట్రాల పేర్లు. శాతవాహనుల కాలంలో పరిపాలన విభాగంలో పట్టణాలను ఏమనేవారు? నిగమము అంటే పట్టణం అని అర్థం. శాతవాహనుల కాలంలో గ్రామానికి పాలనాధికారి ఉండేవారు, వారిని ఇలా అనేవారు, గ్రామని అనేవారు. శాతవాహనుల కాలంలో గ్రామని అంటే గ్రామానికి ఉండే పాలనాధికారి, పట్టణం అంటే నిగమం అని అర్థం. శాతవాహన కాలంలో ప్రధాన పట్టణాలు వర్తక కేంద్రాలుగా ఉన్న వాటిని గుర్తించండి. ఏ ధాన్య కటకం, బి కార్లే, సి పైతాన్, డి పైవన్ని. పైవన్ని పట్టణాలు కూడా వర్తక కేంద్రాలుగా ఉన్నాయి. శాతవాహన కాలంలో నిగమ పాలన వ్యవహారాలను చూసే పౌరసభలు ఏవి? నిగమ సభలు. శాతవాహనుల కాలంలో కుల పెద్దలను ఏమని పిలిచేవారు? గహపతులు అని పిలిచేవారు. శాతవాహనుల కాలంలో కుల పెద్దలను గహపతులు అని పిలిచేవారు. సో పివికే ప్రసాదరావు గారి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి ప్రామాణికరమైన పుస్తకం సంబంధించిన నోట్స్ మీకోసం అందిస్తున్న యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని నుంచి మరిన్ని వీడియోస్ ముందుగా మీకు చేరాలనుకుంటే పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.